मोहरम पंडुग संदर्भंगा पीर्ल चावीडी निर्वाहकुलैन ముజవర్లతో కరోనా నివారణకు మాస్కులు ధరించి సమన్వయ దూరం పాటిస్తూ ఇంటి వద్దనే పండుగను చేసుకోవాలని ప్రకాశం జిల్లా కనిగిరి ఎస్ఐ అంబటి పేర్కొన్నారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పీర్ల చావిడి నిర్వాహకులకు తెలియజేశారు. 10 మందికి మించకుండా పీర్ల చావిడి వద్ద సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి మొహరం పండుగ జరుపుకోవాలని తెలిపారు. పీర్ల ఊరేగింపులకు అనుమతి లేదని, ఎవరైనా గుంపులు గుంపులుగా ఊరేగింపు చేసినా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఐ అంబటి చంద్రశేఖర్ హెచ్చరించారు. నమస్కారాలు అందరికీ. పోలీస్ వారి విజ్ఞప్తి, రాబోయే వినాయక చవితి మరియు మొహరం పండుగ సందర్భంగా ప్రజలందరికీ పోలీస్ వారి హెచ్చరిక. ప్రస్తుతం ప్రపంచంలో కరోనా వైరస్ వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అత్యధికంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మన పామూరులో కూడా ఇప్పటికే అత్యధికంగా కేసులు రావడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పామూరు మండలంలో ఎక్కడా వినాయక చవితి విగ్రహాలకి అనుమతి ఇవ్వడం జరగలేదు. అదేవిధంగా ఎవరైనా వినాయక చవితి వినాయక విగ్రహాలు గ్రామాల్లో పెట్టి, పర్మిషన్ లేకుండా గ్రామాల్లో పెట్టి గుంపులు గుంపులుగా సామూహికంగా ప్రార్థనలు కానీ, భజనలు కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఏర్పాటు చేస్తే వారి మీద చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మొహరం పండుగ సందర్భంగా ఈరోజు పీర్ల చావడి పెద్దలు ముజావర్లను పిలిపించి వారితో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కరోనా వైరస్ సందర్భంగా పీర్ల చావడి వద్ద 10 మందికి మించకుండా సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి జరగాల్సిన కార్యక్రమాలు చేసుకోవాలని, ఊరేగింపులు ఎవరైనా సామూహికంగా చేసినా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినా వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని తెలియజేస్తారు.